క్రికెటర్లలో విరాట్ కు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ప్లేయర్ గాను టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు. దాదాపు 15 ఏళ్ల కెరీర్ లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ కూడా కోహ్లీనే. ఇప్పటికే విరాట్ ఖాతాలో 75 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసింది కోహ్లీనే. సచిన్ కు సంబంధించిన కొన్ని రికార్డులను ఇప్పటికే కింగ్ తుడిచేశాడు. మరికొన్ని రికార్డులను అందుకునే దిశగా సాగుతున్నాడు. గ్రేటెస్ట్ ప్లేయర్ గా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. యువ క్రికెటర్లకు ఎందరికో కోహ్లీ రోల్ మోడల్. విరాట్ సెట్ చేసిన స్టాండర్డ్స్ ను అందుకునేందుకు వివిధ దేశాల ప్లేయర్లు ప్రయత్నిస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కు ముందు ఆ తర్వాత అనింతగా కోహ్లీ కొన్ని మైల్ స్టోన్స్ సెట్ చేశాడు. అయితే కోహ్లీ ఇద్దరు క్రికెటర్లను బాగా అభిమానిస్తాడు. వాళ్ళిద్దరూ మరెవరో కాదు. ఒకరు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్, మరొకరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన దృష్టిలో రిచర్డ్స్ సచిన్ లెజెండ్స్ అని కోహ్లీ చెప్పేశాడు. ఇద్దరు క్రికెట్ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అభిప్రాయపడ్డాడు. వారి వారి తరాల్లో అభిమానులను అలరించారని గుర్తు చేశాడు. మొత్తానికి క్రికెట్ హిస్టరీలో సచిన్ రిచర్డ్స్ కు ప్రత్యేకమైన పేజీలు ఉన్నాయని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ బోల్డ్ డైరీస్ కార్యక్రమంలో అభిమానులతో అనేక విషయాలను పంచుకున్నాడు. పర్సనల్ విషయాలను చెప్పాడు. ఫోన్లో ఎక్కువగా భార్య అనుష్క కంటే కూతురు వామిక ఫోటోలే ఉంటాయన్నాడు. వామికకు సంబంధించిన ప్రతి కదలికను ఫోన్లో బంధించేందుకు ప్రయత్నిస్తానన్నాడు. ఇప్పటికే గ్యాలరీ మొత్తం తన కూతురు ఫోటోలతో నిండిపోయిందన్నాడు. టాటూలతో స్పెషల్ గా కనిపించే విరాట్ ఇప్పుడు కొత్త టాటూను వేయించుకుంటున్నానని చెప్పాడు. టాటూ పూర్తవగానే అభిమానులకు చెబుతానన్నాడు. ఖాళీ టైంలో మ్యూజిక్ ను ఆస్వాదిస్తానన్నాడు. చిన్నప్పుడు సినిమా తారల పోస్టర్ల కంటే క్రికెటర్ల పోస్టర్లను ఇష్టపడేవాడినన్నాడు. ఇండియాలో ఉత్తరాఖండ్ తనకు ఫేవరెట్ ప్లేస్ అన్నాడు. బైకుల కంటే కార్లనే ఎక్కువగా వినియోగిస్తానన్నాడు. మొత్తానికి ఐపీఎల్ కు సిద్ధమవుతున్న విరాట్ ఓవైపు ప్రాక్టీస్ చేస్తూనే ఆఫ్ ది ఫీల్డ్ లోనూ సందడి చేస్తున్నాడు. ఆర్సీబీ ఫోటోషూట్ లోనూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. We'll be right back.